రాజధాని పేరు మీద ఇంత హంగామా జరుగుతుంటే అసలు బేస్ బెజవాడ ఎలా ఉంది? నడిచేది అమరావతి పనులే అయినా నడిపించేది మాత్రం విజయవాడే. మరి అలాంటి సిటీకి కొత్తగా వచ్చిన కళ ఏంటి? అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏంటి? నగరవాసులు ఏమంటున్నారు? ప్రకాశం బ్యారేజీ కళకళలాడుతుంది. బెజవాడ రోడ్లు రూపురేఖలు మారిపోతున్నాయి. శంకుస్థాపన కళ ప్రతి ఒక్కరి ఇంట్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. బెజవాడకు బిజినెస్ కొత్త కాదు, అభివృద్ధి అంతకంటే కొత్త కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది మాత్రం అంతకు ముందు ఎప్పుడూ చూడని అభివృద్ధి, గతంలో జరగని బిజినెస్. తాత్కాలిక రాజధానిగా విజయవాడలో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. తాజాగా అమరావతి శంకుస్థాపన పేరుతో అసలు ఇది మనం రోజు చూసే ఊరేనా అని స్థానికులు అనుకునేంతగా మారిపోయింది. అమరావతి నిర్మాణం మొత్తం గుంటూరు జిల్లాలో జరుగుతున్నా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంది. తాత్కాలిక రాజధానిగా పరిపాలన కోసం విజయవాడను ఎంచుకోవడంతోనే నగరంలో మార్పు మొదలైంది. అంతకుముందు వరకు ఉన్న స్తబ్దత స్థానంలో కొత్తదనం కనిపిస్తోంది. బందర్ రోడ్డులో ప్రారంభమైన మాల్స్, రోడ్ల బ్యూటిఫికేషన్ సిటీ లుక్ను మార్చేశాయి. ఈసారి మాకు ఒకేసారి రెండు పండగలొచ్చాయంటున్నారు విజయవాడ వాసులు. ఇటు పరిపాలనాపరమైన హుందాతనం, అటు శంకుస్థాపన కారణంగా వచ్చిన కళ కలగలిపి సిటీని కొత్త కోణంలో చూపిస్తున్నాయి. హోటల్స్ రష్గా మారిపోయాయి, మాల్స్లో కొనుగోళ్లు పెరిగాయి. నగరానికి కొత్త వాళ్లు రావడం కామనే అయినా ఈసారి అంతా కొత్తగా ఉంది. విజయవాడ ఒకప్పుడు పెద్ద పంచాయతీ. అప్పట్లో మచిలీపట్టణమే పెద్దదిగా ఉండేది. 1887లో బందరు జనాభా 65,300 ఉంటే బెజవాడ జనాభా కేవలం 9,000. కాలక్రమంలో మచిలీపట్నం ప్రాభవం తగ్గి విజయవాడ పుంజుకుంది. పంచాయతీ నుంచి పురపాలక సంఘానికి, తర్వాత కార్పొరేషన్ స్థాయికి చేరింది. నగరంలో వలస వచ్చిన వారే ఎక్కువ. మొదట్లో ఉత్తరాంధ్ర నుంచి లక్షల మంది వచ్చారు. అలా వచ్చిన అందరి సహకారంతోనే సిటీ ఈ స్థాయికి చేరుకుంది. కానీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా విస్తరణ ఒక దశలో ఆగిపోయి సిటీ ఇరుగ్గా మారింది. ఏలూరు రోడ్, బందర్ రోడ్డు పేరుతో రెండు రోడ్లు, మూడు కాల్వలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. రాజకీయం, వ్యాపారానికి కేరఫ్ అన్న పేరు ఉన్నా మెల్లిగా ఆ ప్రభ కూడా తగ్గిపోయింది. ఎదుగు బొదుగు లేకుండా వందేళ్లు గడిచిపోయిన క్రమంలో ఇప్పుడు రాజధాని పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మెట్రో రైల్, బీఆర్టీఎస్, దుర్గగుడి ఫ్లైఓవర్, గన్నవరం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ టెర్మినల్ వంటి ఎన్నో హంగులు సమకూరబోతున్నాయి. రేపు అమరావతి నిర్మాణం పూర్తయ్యాక కూడా విజయవాడ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి జరుగుతోంది. ఒకేసారి రెండు పండుగలు, ఇటు దుర్గమ్మ చెంత దసరా ఉత్సవ వేడుకలు, అటు కృష్ణమ్మ చెంత పునాదిరాళ్ళు. గుడ్ లక్ టు అమరావతి. ఇది అమరావతి అంకురార్పణపై స్పెషల్ ఫోకస్. నమస్తే.